టీడీపీ కార్యక్రమాలకు పేర్లు మాత్రం చక్కగా ఉంటాయి అయితే లోకేష్ తోనే అసలు సమస్య స్కిల్ క్యాంప్ లో అరెస్ట్ అయిన చంద్రబాబు నాయుడు దాదాపు నెల నుంచి రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉంటున్నారు ఆయనకు సంఘీభావం తెలిపేందుకు టీడీపీ అప్పుడప్పుడు కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే ఇటీవల నారా బ్రాహ్మణి పిలుపు మేరకు విజిల్స్ వేయడం డప్పులు కొట్టే కార్యక్రమం నిర్వహించింది ఇది విమర్శల పాలైంది చంద్రబాబు అరెస్ట్ అయితే సంబరాలు చేసుకోవడం ఏంటనే నిరసన ఎదురైంది తాజాగా మూడు వారాల తర్వాత ఢిల్లీ నుంచి ఆంధ్రాలో అడుగుపెట్టిన లోకేష్ మరో కార్యక్రమానికి పిలుపునిచ్చారు కాంతితో క్రాంతి నింపాలనేదే కార్యక్రమం ఉద్దేశం కార్యక్రమ వివరాలను ట్విట్టర్ వేదికగా లోకేష్ వెల్లడించారు అందులో ఏముండదంటే ప్రతి వెలుగును పంచే చంద్రుడిని ఫ్యాక్షన్ పాలకులు చీకట్లో నిర్బంధించారు ఏడవ తేదీన శనివారం రాత్రి ఏడు గంటల నుంచి ఏడు గంటల ఐదు నిమిషాల వరకు ఇళ్లలో లైట్లు ఆపి దీపాలు కొవ్వొత్తులు మొబైల్ టార్చ్ లైట్లు వెలిగించి వాహనాల లైట్లు పింక్ ఆఫ్ ఆన్ చేయడం ద్వారా దార్శనికుడు చంద్రబాబు గారికి సంఘీభావం తెలపండి అని ఆయన పిలుపునిచ్చారు తద్వారా ప్యాలెస్ లోని జగనాసురుడి కళ్ళు వైర్లు కమ్మేలా చేయాలంటూ జగన్ పై సెటరిక్ ఫోటోను కూడా షేర్ చేస్తారు ఇవాల్టి లోకేష్ పిలుపుపై సోషల్ మీడియాలో సెటైర్స్ పేలుతున్నాయి బాబుకు సంఘీభావ కార్యక్రమాన్ని పక్కన పెడితే టీడీపీకి అసలు సమస్యే లోకేష్ అని నెటిజన్లు తెప్పిపొడుస్తున్నారు చంద్రబాబు అరెస్ట్ కాగా రాజమండ్రిలోనే ఉండి పార్టీ శ్రేణుల్లో ఆత్మస్థైర్యం నింపాల్సిన లోకేష్ దేశ రాజధానికి పారిపోవడం ఏంటనే ప్రశ్న ఉత్పన్నమైంది తండ్రి అరెస్టుతో భయపడ్డ తనయుడు లోకేష్ తనను కూడా జైలుకు పంపుతారనే భయంతో ఢిల్లీకి పారిపోయారనే ప్రచారానికి బలం కలిగించడం ద్వారా టీడీపీలో చీకట్లను నింపడం కాదా అని నిలదీయడం చర్చనీయాంశమైంది ఒకవైపు టీడీపీ వెలుగుల్ని ఆర్పివేస్తూ మరోవైపు కాంతితో క్రాంతి అంటూ సంఘీభావ కార్యక్రమాలు నిర్వహించడం దేనికనే ప్రశ్న ఉత్పన్నమైంది కాంతితో క్రాంతి నిజమే కాని లోకేష్ తో టీడీపీకి ఎప్పటికీ క్రాంతి రాదని సెటైర్స్ విసరడం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది చంద్రబాబు అన్యాయం గురించి ప్రతి ఇంటికి చెబుతామని లోకేష్ చెప్పడం ద్వారా టీడీపీని ఏ చీకట్ల వైపు ఆయన నడిపిస్తారో అర్థం చేసుకోవచ్చని పలువురు విమర్శిస్తున్నారు.